నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ మౌండేటి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక వీడియోతో. ఆ వీడియో ఏంటి అంటే సనీత్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి అన్నీ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు స్టూడెంట్ అకామిడేషన్స్ అంటే వీడియోస్ ఫోటోస్ చూపించాను, సో డైరెక్ట్గా ఎప్పుడు చూపించలేదు కాబట్టి సో ఇప్పుడు మీకు అది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఇప్పుడు చూస్తున్నారు అంతా గెస్ట్ ఏరియా లెక్క. సో సిట్టింగ్ ఏరియా అనమాట, గెస్ట్ వచ్చి వెయిట్ చేసిన ఫ్రెండ్స్ వచ్చినా ఇట్లా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు చాలా గేమ్స్ ఆడుకోవడానికి కానీ రిఫ్రెషింగ్ యాక్టివిటీస్కి కానీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకోవడానికి కూడా. సో ఇది వన్ ఆఫ్ ది మ్యూజిక్ అనమాట, ఇట్లా కనిపిస్తుంది కదా. ఆల్రెడీ కొంతమంది మూవీ చూస్తున్నారు, సో మూవీ కూడా అట్లా వేసుకోవచ్చు అనమాట. చూసినట్టయితే అక్కడ రబ్నే భనాది జోడి మూవీ వస్తుంది, సో అట్లా మూవీస్ కూడా చూడొచ్చు. ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు నేను జిమ్ అండ్ ఇంకా బాస్కెట్బాల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో మనకి ప్రతి దానికి యాక్సెస్ ఉంటుంది అనమాట, ఇది నాది కాదు మా ఫ్రెండ్స్దే. సో యాక్సెస్ కార్డు సో క్లెయిమ్ చేయాలి, అప్పుడు ఇట్లా వెళ్ళాలి. సో ఇదే ఇక్కడ వీళ్ళ జిమ్ ఏరియా అనమాట. సో అది బాస్కెట్బాల్ కోర్ట్ చూసినారా ఆడుకుంటున్నారు. సో ఇది ఇది నోటీస్ బోర్డ్ లాగా, సో ఏమైనా ఈవెంట్ చేసి ఇక్కడ పెడతారు. సో దట్ ఈస్ ద థింగ్. ఇంక ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం, మీకు రూమ్ చూపిస్తాను ఎట్లా ఉంటారో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, ఇక్కడ కనిపించేవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ స్టడీ రూమ్ అండ్ ప్రైవేట్ డైనింగ్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో సో మీరు చదువుకోవాలి, అసైన్మెంట్స్ ఉన్నాయి, ఏమైనా వర్క్ చేసుకోవాలి రూమ్లో కాకుండా అంటే కనుక ఇక్కడికి వచ్చి ఇట్లా చదువుకోవచ్చు అనమాట. చదువుకునేది వాడుకుంటారు ఇట్లా. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ చూపిస్తాను మీకు. వెల్కమ్ స్టూడియో అపార్ట్మెంట్ అన్నమాట. సో వాష్రూమ్, కిచెన్, బెడ్రూమ్, హాల్ అన్ని కూడా ఇదే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కిచెన్ ఏరియా. సో ఇక్కడ ఇటు సైడ్ ఇది వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ ఏం చూపించాను, నార్మల్ గా ఉంటారు కాబట్టి. సో మీకు ఈ కింద అంతా డస్ట్బిన్ ఆ స్పేస్ అంతా ఇచ్చేస్తారు. ఇది వీళ్ళ ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది బ్యాచిలర్స్ది కాదు కాబట్టి అంతా వెజిటేబుల్సే ఉంటాయి ఇంకేమంటో. సో ఆల్రెడీ వంట ప్రిపరేషన్లో ఉంది. సో ఇంక ఇదే బెడ్, స్టడీ చైర్ అండ్ ఇంకా వర్క్ చేసుకోవాలన్నా ఆర్ ఎల్స్ చదువుకోవాలన్నా ఇంకా ఈ ఏరియా అన్నమాట. సో ఇది ఇక వార్డ్రోబ్, ఇంకా చూడండి వీడియో వాళ్ళకి ఇస్తుంది కనిపించారు కదా. సో ఇది ఇంకా అంతా వార్డ్రోబ్ సో సింపుల్ గా లైక్ ఒక కపుల్ అట్లా లేదా ఇద్దరు షేర్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ గా సరిపోద్ది. సో ఇక్కడ బెడ్ కింద కూడా వీళ్ళకి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇదిగో చూసారు, ఇక్కడ అంతా మిక్సీలు అవన్నీ ఉన్నాయి. సో ఇట్లా అంతా స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అంతా కూడా ఇస్తారనమాట. సో ఇట్లా మొత్తం మీరు ఇట్లా బట్టలు అయితే బట్టలు పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. సో మా వాళ్ళు అందరు ఈ సామాన్లు సర్దారు. సో ఇంకా కాసేపట్లో వీళ్ళనే అడుగుదాము, ఈ ప్లేస్ ఎట్లా ఉంది, వర్తా కాదా, లైక్ ఆ మనీకి అండ్ అంతా బాగుందా లేదా అట్మాస్ఫియర్ అంతా అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. సో ఇది అనమాట వీళ్ళు ఇక్కడ ఉంటున్న ప్లేస్ జెనిత్. సో వీళ్ళ ఇక్కడ ఉంటుంది, నా ఫ్రెండ్ కొంచెం షై ఎక్కువ అనమాట, సో అందుకే వీడియోకి రాననింది. సో వాళ్ళ హస్బెండ్తోనే మాట్లాడదాము. సో ఇక్కడ ఎట్లా ఉంది, వర్తా కాదా, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సో ఏమైనా సజెషన్స్ ఇస్తారేమో కనుక్కుందాము. సో ఇక్కడ జెనిత్కి వచ్చి మీకు ఎంత టైం అయింది? మేము వచ్చి 3 మంత్స్ అవుతుంది జెనిత్కి వచ్చి. బట్ కపుల్స్కి అయితే ఓకే ఇక్కడ, బట్ షేరింగ్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి కానీ అవి మేము చూడలేదు ఎలా ఉంటాయో తెలియదు నాకు. కపుల్స్కి అయితే గుడ్, ఫ్రీ జిమ్ ఉంటుంది మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మండే టు ఫ్రైడే వరకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది.
అది కూడా 9 వరకే ఉంటుంది, 9 లోపు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అయితే చాలా పెద్ద టాస్క్ అది. అదప్పుడు లెగన్ కూడా వేగం కాబట్టి వెళ్ళి మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని వచ్చి లగటం అంటే మనకు కష్టం లగన్. అండ్ పార్కింగ్ అయితే లేదు ఫస్ట్ మెయిన్ థింగ్, అది కార్ ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం బికాస్ ఇక్కడ పార్కింగ్ లేదు వీళ్ళకి. సో ఎక్కడైనా వేరే ప్లేసెస్ లో పెట్టుకోవడం అట్లా చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు తప్పక ఇక్కడే పెట్టినా టికెట్స్ పడతాయి, సో ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో అదైతే ప్రాబ్లం. కార్స్ అవి లేకుండా ఉంటేనే బెటర్. ఇక్కడ స్టే చేసినట్టయితే వితౌట్ వెహికల్ స్టేయింగ్ అయితే బాగుంటుంది. లైక్ టూ పీపుల్ స్టే చేసినా గానీ బాగుంటుంది. ఇక్కడ కపుల్స్ కాకుండా ఫెసిలిటీస్ పరంగా అయితే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ పార్కింగ్ అనేది ఒక్కటే ఇబ్బంది. పార్కింగ్ ఒకటి లేదు, సో మిగిలిన అన్ని ఓకే. సో ఇప్పుడు మీకు మొత్తం రెంట్ ఇన్స్టాల్మెంట్స్ లెక్క కడతారా, ఒకేసారి పే చేయాలా, ఆ రూల్స్ ఎట్లా? మాకు టర్మ్ మొత్తం మాకు కాలేజ్ టర్మ్ వరకు ఉంటుంది ఇక్కడ టెనెన్సీ వచ్చేసరికి. సో టర్మ్ లో మాకు 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, మిడిల్ 2 ఇన్స్టాల్మెంట్స్ కొంచెం హై ఉంటాయి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు విన్నారు కదా, లైక్ మీ కాలేజ్ లైక్ 1 ఇయర్ అయితే 1 ఇయర్, 2 ఇయర్ అయితే 2 ఇయర్ కోర్స్. అట్లా మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. మీరు స్టూడెంట్ గా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో దాంట్లో ఇంకా టర్మ్స్ వైజ్ గా 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. సో వీళ్ళు ఇప్పుడు అట్లా పే చేసుకుంటున్నారు. మీరు వచ్చే ముందు ఇక్కడ అడ్వాన్స్ ఏమైనా పే చేశారా ఇండియా నుంచి? సో ఇండియా నుంచి వచ్చే ముందు కూడా ఫస్ట్ అడ్వాన్స్ పే చేయాలి. సో అప్పుడే మీకు రూమ్ అనేది బుక్ చేసి పెడతారు, కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మేషన్ అనేది మీరు అడ్వాన్స్ పే చేస్తేనే ఇస్తారనమాట. సో ఐ థింక్ మీరు దీనికి కూడా గ్యారంటీ ఇయర్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటా జెనిత్ కి. సో జెనిత్ కి కూడా గ్యారంటీ ఇయర్ అడిగారు, లేకపోతే వీళ్ళే అరేంజ్ చేసి కొంచెం మనీ కూడా తీసుకుంటారు, అట్లా చేస్తున్నారు జెనిత్ లో. సో వేరే దగ్గర ఐ థింక్ వెస్ట్ వింగ్ వాళ్ళకి లేదనుకుంటారు, జెనిత్ కి మాత్రం గ్యారంటీ ఇయర్ కావాలంట. సో ఇంకొక అకామిడేషన్స్ ఉన్నాయి, యునైట్ స్టూడెంట్స్ అండ్ వెస్ట్ వింగ్ ఇట్లా. సో వాటికైతే అక్కర్లేదు. సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి, ఇక్కడ ఉండొచ్చా ఉండద్దా, లైక్ స్ట్రైట్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో అంటే ఏం చెప్తారు? అన్ని బేస్డ్ ఆన్ స్టూడెంట్ సిచ్యువేషన్ బట్టి ఉంటదంట అన్నమాట. ఎట్లా ఉంటదంటే ఇప్పుడు రిలాక్స్ గా వచ్చి సరే మనం ఒక 6 మంత్స్ ఇక్కడ రిలాక్స్ గా సెటిల్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత ఎర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అంటే ముందుగా ఫండ్స్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ రిలాక్స్ గా ఉండొచ్చు, ఏ ఇష్యూస్ లేకుండా. అంటే మనకి రాగాల్ని అన్ని మనమే సెటిల్ చేసుకోవాలంటే కుదరదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ బిల్ వచ్చేసరికి, ఎలక్ట్రిసిటీ బిల్, సో వాటర్ బిల్ వీళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి మనకి పెద్ద ఉండవు. టెనెన్సీ మన నేమ్ మీద ఉంటుంది, అది సరిపోతుంది మనకి అడ్రస్ ప్రూఫ్ కిందకి. సో బిల్స్ అన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి మనకి ఆ టెన్షన్ ఉండదు, మనం పీస్ఫుల్ గా స్టడీస్ అండ్ పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీ అంతా మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంది, సో పర్లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. బికాస్ ఒకటి ఏంటంటే ప్రైవసీ ఉంటుంది, సో వేరే వాళ్ళతో క్లాషెస్ లేకుండా ప్రైవసీ ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఫెసిలిటీస్ అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వేరే ఎక్కడైనా ఉంటున్నారు, జిమ్కి వెళ్ళాలి అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాలి, లేకపోతే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు అవి పెట్టాలి. సో అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి అవి కొంచెం బెనిఫిట్ అనొచ్చు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యువేషన్. మీరు మనీ పరంగా ఓకే పర్లేదు, కొంచెం యావరేజ్ గా అన్నా ఓకే, లేదు నాకు ఫుల్ గా తక్కువకే కావాలి అన్నప్పుడు షేర్డ్ అకామిడేషన్స్ ఏ బెటర్, అంతే కదా. సో ఇగ్నోర్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే వాయిస్ అట్లా ఉంది. యా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సారీ మమ్మన్నటి.